హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెదర్లాండ్స్లో తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో చూస్తున్నారు కదా, నేను అవుట్డోర్లో షూట్ చేస్తున్నాను. మా చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే ఈవినింగ్, మోస్ట్లీ ఇది సాటర్డే మార్నింగ్ వస్తుంది మీకు. సాటర్డే ఎక్కడికి వెళ్తా అనేది తెలియదు. ఒకవేళ అవుటింగ్కి వెళ్తే ఆ వీడియో కూడా వస్తుంది. ఈరోజు జస్ట్ అలా వాక్ వచ్చాను అనమాట. ఇంకా చుట్టుపక్కల కూడా మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. హ్యాపీగా ఎంజాయ్ చేయండి సాటర్డే సండేని. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇక్కడ నుంచి చిన్నగా మేము స్టార్ట్ అయ్యాం. ఇక్కడంతా అండర్గ్రౌండ్ ఉంటుంది. మనం రోడ్డు క్రాస్ చేయడానికి అండర్గ్రౌండ్స్ ఉంటాయి, లేదు అంటే పైన సిగ్నల్స్ క్రాస్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఒకటి గమనించారా అండి, ఇక్కడ వాల్స్ అన్నీ చూసారా, మొత్తం అంతా ఈ స్ప్రే పెయింట్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా పెయింట్ చేస్తూ ఉంటారన్నమాట. దీన్ని స్ట్రీట్ ఆర్ట్ అంటారు, అలానే గ్రాఫిటీ స్ప్రే ఆర్ట్ అని అలా అంటారన్నమాట. ఇలాంటి పెయింటింగ్ అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ వీళ్ళకి హాబీగా ఉంటుంది. ఎక్కువగా అండర్గ్రౌండ్స్ అన్నీ ఇలా స్ప్రే చేసి ఉంటూ ఉంటాయి ఎక్కువగా. ఇంకా అలా అండర్గ్రౌండ్ నుంచి బయటకు వస్తే ఇదంతా రోడ్ అన్నమాట. జస్ట్ మేము అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. మా ఇంటి పక్క చుట్టూ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించడం కోసం అని చెప్పేసి జస్ట్ అలా స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నెదర్లాండ్స్ రోడ్స్ చాలా విశాలంగా ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఇంకా 5 లైన్స్ రోడ్స్ అన్నమాట. ట్రామ్స్, బస్సెస్, కార్స్, బైక్స్, సైకిల్స్ అన్నీ అలా వెళ్తూ ఉంటాయి. లేన్స్ అన్నీ సెపరేట్గా ఉండవు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ట్రామ్ వెళ్తుంది, సెపరేట్గా ఉండదు అంటే డిఫరెన్షియేట్ చేసే ఉంచుతారు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మన ట్రామ్స్ వెళ్ళాలి అంటే వేరేగా ఒక లేన్ వేసి అలా ఏం లేదన్నమాట. రోడ్డు మధ్యలో నుంచే ట్రామ్స్ వెళ్తూ ఉంటాయి, బస్సెస్ వెళ్తూ ఉంటాయి, అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈరోజు వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది. చెప్పలేనులేండి, ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. ఒక్కరోజు 2 రోజులు ఉంటుంది, మళ్ళీ ఒకరోజు వర్షం పడుతుంది, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్ వెదరే మనకి కొంచెం ప్రాబ్లం. అందుకే ఇక్కడ జనరల్గా ఏం చేస్తారు అంటే వెదర్ చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈరోజు వెదర్ బాగుంది అంటే చాలండి, ఇంకా ఆఫీస్ వర్క్లన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఇంకా సైకిల్స్, బోట్స్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. నెదర్లాండ్స్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం వాక్ చేసుకుంటూ వెళ్తే ఎంత దూరమైనా అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అలా రోడ్స్ని చూసుకుంటూ చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా నెదర్లాండ్స్ రోడ్స్లో మనం నడిచేటప్పుడు ఒక గమ్మత్తైన విషయం, లేదు అంటే ఒక ఆశ్చర్యమైన విషయం ఏమంటారో తెలియదు, కానీ అదేంటి అంటే మీరు చూస్తున్నారు కదండి, అక్కడ పైన బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుందా, అలానే బస్సెస్ కూడా వెళ్తాయా, అలానే ఇక్కడ బ్రిడ్జెస్ కింద నుంచి చూసుకుంటే కార్స్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, సైకిల్స్ వెళ్తూ ఉంటాయి, అంటే వీళ్ళు ఇప్పుడు సైకిల్ చేసుకొని వెళ్తున్నారు కదా. అలానే ఇక్కడ మనం నడిచే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకొక వైపు చూసుకుంటే మీకు లేక్స్ అన్నమాట. అటువైపు నుంచి బోటింగ్ చేసేవాళ్ళు బోట్స్ మీద వెళ్తూ ఉంటారు. అంటే మీరు రోడ్డు మీదే బోట్స్ చూడొచ్చు, ట్రైన్స్ చూడొచ్చు, బస్సెస్ చూడొచ్చు, కార్స్ చూడొచ్చు, సైకిల్స్ చూడొచ్చు, అన్నీ ఒకేసారి చూడొచ్చు అన్నమాట. ఇంకా నెదర్లాండ్స్లో డచ్ పీపుల్ అయితే చాలా బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారండి. మనలాగా బయట కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళకైతే కొంచెం మనం అంత ఎక్కువగా లైఫ్ని ఎంజాయ్ చేయలేం. అంటే మనం యాజ్ ఏ ఎక్స్పెక్ట్గా మనం అంత ఎక్కువగా ఎక్స్పెన్సెస్ అవన్నీ కొంచెం కష్టం. కానీ ఇక్కడ డచ్ పీపుల్ అయితే మాత్రం చాలా బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే పుట్టి పెరుగుతారు కనుక వాళ్ళకి ఆల్రెడీ ఓన్ హౌసెస్ అవన్నీ ఉంటాయి. ఇంకా హ్యాపీగా వాళ్ళు ఇలా వెదర్ బాగుండి హాలిడేస్ వస్తే చాలా అండి, చక్కగా టూర్స్ ప్లాన్ చేసుకుంటారు. లేదు అంటే ఇలా బోటింగ్స్, తర్వాత ఎక్కువ ఎక్సర్సైజెస్, జిమ్స్, ఇలా ఎక్కువగా లైఫ్ ఎంజాయ్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఇక్కడ పెట్స్ని కూడా చాలా బాగా పెంచుతారన్నమాట. అసలు డాగ్స్ని, క్యాట్స్ని బాగా పెట్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి చూస్తే ఒక్కొక్కరి దగ్గర 3-4 డాగ్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా క్యూట్గా ఉంటాయి, చాలా బాగా పెంచుకుంటారు కూడా. కాకపోతే వాళ్ళు కూడా ఈ వెదర్ కండిషన్స్ నచ్చని వాళ్ళు చాలామందే ఉంటారండి. ఎందుకు అంటే డచ్ పీపుల్ మనల్ని ఎప్పుడైనా కలిసేటప్పుడు అడుగుతారనమాట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇండియా నుంచి అంటే వాళ్ళు అడుగుతారు, మీకు ఇక్కడ క్లైమేట్ నచ్చిందా, ఇక్కడ వెదర్ నచ్చిందా అనేసి.
ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రెయిన్స్ పడుతూ ఉంటాయి, ఎక్కువ కోల్డ్ కంట్రీస్ కదా, వాళ్ళ ఉద్దేశం ప్రకారం కోల్డ్ కంట్రీస్లో మనం ఎంజాయ్ చేయలేము అని. యాక్చువల్గా చెప్పాలి అంటే వెదర్ కొంచెం ప్రాబ్లమేనండి, చాలా తక్కువగా ఎండ ఎక్కుతుంది, కాకపోతే ఆ ఎండ వచ్చే రోజులు మాత్రం వీళ్ళు అస్సలు వేస్ట్ చేయరన్నమాట. అందుకని వీళ్ళు సమ్మర్ టైంలో ఏం చేస్తారంటే త్వరగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు త్వరగా వెళ్ళిపోయి ఈవినింగ్ కూడా త్వరగా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని లాగ్అవుట్ చేసేసుకొని త్వరగా వచ్చేస్తారు. అలా అయితే ఈవినింగ్స్ ఇలా సైక్లింగ్ తర్వాత ఇలా అంతా టైం స్పెండ్ చేయడం కోసం అని చెప్పేసి మోస్ట్లీ అలానే వచ్చేస్తారు. తర్వాత ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా వరుసగా ఉన్న హౌసెస్లో ఎక్కడా మీకు హౌస్కి హౌస్కి మధ్యలో గ్యాప్ అనేది ఉండదన్నమాట, అస్సలు గ్యాప్ లేకుండా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ ప్రైవేట్ బోట్ చూసారా, ఇవి కొంతమంది ఏంటి అంటే కొంచెం ఓల్డ్ బోట్స్ని కొనుక్కుంటారు, కొన్ని ఏంటి అంటే ఇలా ఫ్రైడే ఈవినింగ్స్ అలా పార్టీస్ కోసం అని చెప్పేసి వీటిని బుక్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా అలా ఉంటుందన్నమాట ఇక్కడ లైఫ్ స్టైల్. మనకైతే ఎక్కడున్నా ఒకటే అండి, ఇండియన్స్కి ఏంటి అంటే కొంచెం బాధ్యతలు ఉంటాయి, పిల్లలు ఫ్యామిలీ అని చెప్పేసి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకే ఇస్తాం. సో నా ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎలా ఉంది అనేది కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.